15 చాలా ఇంపార్టెంట్ దినం మనందరికీ. ఇవాళ మన ఇండిపెండెన్స్ డే. ఆ సందర్భంగా మనందరం ఇండియాలో పుట్టినందుకు ఆ మాతకి మరొక్కసారి చేతులెత్తి దండం పెట్టుకుని వీ ఫీల్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది వీఆర్ అంత లక్కీ మనం ఈ దేశంలో పుట్టినందుకు. ఈ దేశం వాల్యూస్, ఈ దేశం ప్రిన్సిపల్స్, ఈ దేశం కల్చర్ మనకు ఎంత ఇచ్చిందన్నది చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అట్లానే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది, రాఖీ పండుగ. అంటే అన్నలో చెల్లెళ్ళ అనుబంధానికి ఒక షోకేస్ చేసే రోజు ఇవాళ. అట్లని చెప్పి చాలా మంది ఈ రోజే పండగ లేకపోతే రోజు ఉండదా అని అంటారు. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి. అందుకే ఇవాళ యాక్చువల్గా ఇవాళ ఊరెళ్తున్నాను నేను. అయినా సరే ఇవాళ అందరి చెల్లెలకి ఒక అన్నగా నేను అభినందనలు చెప్పడానికి అని చెప్పి మాట్లాడుతున్నాను. నాకు జన్మత చెల్లెలు లేరు, మేము ముగ్గురం బ్రదర్స్ని. నాకు ఎప్పుడు చెల్లెలు ఉంటే బాగుండేది, ఎప్పుడు చాలా వెల్తీగా ఉండేది. కానీ నాకు బంధుత్వంగా నా బాబాయ్ కూతురు, అంటే మా నాన్న తమ్ముడు కూతురు ఒక చెల్లెలు, అట్లా మా అమ్మ చెల్లెలు కూతురు ఒక చెల్లెలు ఉంది, ఫస్ట్ కజిన్స్. నా బాబాయ్ కూతురు శైలజ, అది ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మా అమ్మ చెల్లెలు కూతురు లక్ష్మి అమెరికాలో న్యూ ఆర్లియన్స్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు ఎప్పుడు రాఖీలు కడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరు రాఖీలు కట్టినప్పుడు వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటా ఉంటాను, ఒక్కోసారి మర్చిపోతుంటాను, ఒక్కోసారి కుదరదు. సో ఈ జీవిత పరుగులో చెల్లెలకి అన్నగా నేను అంత పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ సారీ సిస్టర్స్, ఓకే, బట్ ఐ ఆల్వేస్ లవ్ యూ. అట్లానే నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మెడికల్ కాలేజీ నుంచి చిరంజీవి నన్ను ఇప్పుడు అన్నయ్య అని పిలిచేది. ఇప్పుడు నాతో పాటు పనిచేస్తుంది, నాతో పాటు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ సంక్షేమ హాస్పిటల్లో. ప్రతి రాఖీ పండుగకి తప్పకుండా వచ్చి రాఖీ పండుగ. అట్లానే గుంటూరులో ఉన్నప్పుడు కల్పన రంగనాయకమ్మ అని, ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు కూడా అన్నయ్య అనేవాళ్ళు. అట్లా అనుబంధంతో అన్నయ్య చెల్లెలు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈ రాఖీ సందర్భంగా బెస్ట్ విషయాలు చెప్తున్నాను. తర్వాత అన్న చెల్లెలు అనుబంధం చాలా గొప్పది. మా ఇంట్లో నా కొడుకు కూతురు చూస్తాను నేను. వాళ్ళిద్దరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్నా చెల్లెలు. ఎంతో అభ్యాయంగా ఉంటారు అన్నా చెల్లెలు అన్నది. అన్న ముందు చెల్లెల తర్వాత ఉండటం వల్ల ఆ చెల్లెలకి ఆ అన్న దగ్గర నుంచి బోర్డు అంత సెక్యూరిటీ వస్తుంది. ఆ సెక్యూరిటీ ఇమోషనల్ సెక్యూరిటీ కావచ్చు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కావచ్చు. బట్ అన్నయ్య ఉన్నాడు, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే అన్నయ్య చూసుకుంటాడు అన్న ఒక ఆత్మ తృప్తి, ఒక ధైర్యం, అది చెల్లెలకి ఎంతో గట్టి ఒక ఒక పెద్ద ప్రాపర్టీ లాంటిది అనమాట. అది అన్డిఫైనబుల్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. సినిమాల్లో కూడా బోల్డ్ అని చెల్లెలు చాలా మంది సినిమాలు వచ్చినాయి, పాటలు వచ్చినాయి. నాకు అన్నిటికంటే బంగారు గాజుల్లో అన్నయ్య సన్నిధి అదే నాకు పెళ్లిదని ఒక బ్యూటిఫుల్ సాంగ్ విజయనగరంలో పాడుతుంది నాగేశ్వరరావు గురించి. దాంట్లో ఈచ్ లిరిక్స్, ఈచ్ చరణం కూడా నాకు చాలా ఇష్టం. దాంట్లో కలివి మనకు కరువు అయినా కాలం ఎంత ఎదురైనా మన బంధం విడిపోదన్నా అని చెప్పి అన్నయ్యకి భోజనం పెడుతూ పాడే పాట చాలా చక్కగా సటిల్ గా ఉంటుంది. అట్లానే ఆడపడుచు సినిమాలో పాత సినిమా అగైన్ ఎన్టీ రామారావుకి చెలరకడకి మధ్యలో అన్న ఓ అన్న ఎన్నో జన్మల బంధం అన్నదే ఒక పాట ఉంది. ఇవన్నీ కూడా ఎంతో బ్యూటిఫుల్ అన్న చెల్లెల బంధాన్ని ఇచ్చేసే పాటలు. అట్లానే హిందీలో కూడా బోల్డ్ పాటలు ఉన్నాయి. సాహిత్యంలో కూడా అన్న చెల్లెల మీద బోల్డ్ అన్ని మంచి మంచి కవితలు వచ్చినాయి. సో ఈ రాఖీ పండుగ సందర్భంగా చెల్లెలందరికీ, మీ అన్నయ్యలు మీకు ఆల్వేస్ ఒక రకమైన కంచు కోటలాగా మిగిలిపోతారని, మిగిలిపోవాలని ఆశిస్తున్నాను. అట్లానే అన్నయ్యలందరికీ చెల్లెలని జాగ్రత్తగా చూసుకోండి, గుండెల్లో పెట్టి కాపాడుకోండి. వాళ్ళకి బోల్డ్ అంత ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మేమున్నాం మీకు అని ఒక అండని క్రియేట్ చేయండి. అన్నా చెల్లెల అనుబంధం అందరి అన్ని అనుబంధాల కంటే చాలా గొప్పది, చాలా అద్భుతమైన అనుబంధం. ఈ అనుబంధానికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కృతులు తెలుపుకుంటూ అన్నా చెల్లెలందరికీ అభినందనలు చెప్పుకుంటూ సెలవు.